భారత దేశ ఔన్నత్యాన్ని ప్రజాస్వామ్య స్ఫూర్తిని విశ్వవ్యాప్తికి చాటిచెప్పిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం మండలం కందరాడ గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడిచే నేటితరం అంబేద్కర్గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను యువతరం చూస్తోందన్నారు. ఒక మతానికో ఒక కులానికో సంబంధించిన పార్టీ జనసేన కాదని, అందరికీ న్యాయం చేసే పార్టీ జనసేన పార్టీ అని తెలిపారు. జై భీమ్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 66వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది జనసేన పిఠాపురం నియోజకవర్గం నుంచి. అంబేద్కర్ అంటే మనందరికీ తెలిసింది రాజ్యాంగం, అదేవిధంగా రిజర్వేషన్స్. కానీ మనందరికీ తెలియని ఎంతో మహోన్నత జీవితం అంబేద్కర్ది. ఒక కష్టం నుంచి ఒక అద్భుతాలు ఎలా సృష్టించాలన్నది అంబేద్కర్ జీవితాన్ని చూసి నేర్చుకోవాలా. ఆయన మీద ఆయన చదువుకునే రోజుల్లో చివరి కూర్చోబెట్టేవారు, గుళ్ళోకి వెళ్ళనిచ్చేవారు, అనేక దూరంలో ఆయన పెట్టేవారు. కానీ అన్నింటినీ కూడా ఆయన అధిగమించి కష్టపడి వీధి దీపం కాడ చదువుకుని ఆయన అద్భుతమైన మనకి రాజ్యాంగాన్ని ఆయన నిర్మించారు. ఆ రోజు స్వతంత్రం తీసుకురావడం ఒక ఎత్తు అయితే, రాజ్యాంగం నిర్మించడం అనేది పెద్ద సవాల్గా మారిన సందర్భంలో ఈ మహోన్నత వ్యక్తి ముందుకొచ్చి అనేక దేశాల రాజ్యాంగాన్ని ఆయన ముందు పెట్టుకుని అన్నిటిలో కూడా ప్రజాస్వామ్యం అనే ముఖ్య విషయాన్ని మనకి ఇచ్చాడు. ఈరోజు మనమందరం కూడా ఇంత స్వేచ్ఛగా ఉంటున్నామంటే కారణం ఆయన పెట్టిన భిక్షని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై